ఇంకొక పాపం కూడా చేశారు వాళ్ళు ఏంటా పాపం ఇరవై రెండవ వచ్చిన చూడండి ఏలీ బహు వృద్ధుడాయను ఇజ్రాయిలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటాయను మాట చెవిని పడగా వారిని నేను మూడో పాపం ఏంటంటే వాళ్ళు చేసింది దేవుని మందిరము దగ్గరికి ఆరాధించటానికి వచ్చిన స్త్రీలతో వీరు వ్యభిచార పాపము చేయడం మొదలుపెట్టారంట దేవుని మందిరానికి ఎందుకు వస్తారు ప్రజలు వారి పాపములను కడుక్కోవడానికి కానీ ఇక్కడున్న ఈ ప్రజలు దేవుని మందిరానికి వచ్చిన వారిని పాపము కొరకు ప్రేరేపిస్తూ ఉన్నారంటే దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు దేవుని మందిరాన్ని అసహ్యమైనదిగా మార్చేస్తూ ఉన్నారు ఎంత నీచమైన కార్యము అక్కడ జరుగుతుందో చూడండి దేవుడు అంటున్నాడు అలాంటి వారిని బలిసిన గుర్రముల వలె తమ పొరుగువాని భార్య వెంబడి సకిలించుచూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారట ఈ వై ఈ వైఖరి కలిగిన వాళ్ళు అలాంటి వారిని నేను ఊరికే విడిచిపెట్టను శిక్షింపకుండా ఉందనా అని అంటాడు ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో బలిసిన గుర్రమ్ముల వలె మన భాషలో మాట్లాడాలంటే క్రొవ్వెక్కి అన్నట్టు అన్నమాట ఆనాడు ఆ ఇద్దరు యాజకులే కాదు క్రైస్తవ సమాజంలో నేటికి అలాంటి నీచమైన పాపం జరుగుతూనే ఉంది చాలామంది తమకు భార్యలుండి కూడా పొరుగువాణి భార్య మీద ఆశపడే భర్తలు ఉన్నారు తమకు భర్తలుండి కూడా పొరుగువాని భర్త మీద ఆశపడే భార్యలు కూడా ఉన్నారు ఎంత నీచమైన కార్యం ఈరోజు సమాజంలో జరుగుతుందో ఆలోచన చేయండి మనం అనుకుంటున్నాం ఇదేది పెద్ద పాపము కాదులే అని జాగ్రత్త నీ మందిరము పాడైతే నీ జీవితము శిక్షా విధికి అప్పగింపబడుతుంది ఈరోజు మన జీవితంలో ఇలాంటి ఆలోచనలు అలవాట్లు ఉండకపోవచ్చు కానీ సాతాను వాటిని మనకి రుద్దే ప్రయత్నం చేస్తాడు మనం మెలకు ఉండకపోతే చాలామంది అంటారు మీరు ఏంటండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ అన్నాక అన్నాక అనుకుంటారు భర్తనేమో అన్న అంటారు సాధారణంగా భార్యనేమనాలి పురుషుని అన్న అన్నప్పుడు భార్యనేమని పిల్లాలి వదిన అని పిల్లాలి మీరేంటంటే అక్కని పిలుస్తారు అసలు మీకు వరసలే తెలియదు అని తిట్టే వాళ్ళు చాలామంది ఉంటారు బయట ఎందుకు పిలుస్తారో తెలుసా ఇలాంటి నీచమైన పాపాలు జరగకుండా ఉంటాయని సంఘంలో ఉన్న వాళ్ళందరూ సహోదర ప్రేమ సహోదరి ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశంతో అన్న అనుకుంటున్నా వరసలు తెలియక కాదు మన బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత ఎలా చేసినా కూడా మళ్ళా పాపములు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నోటి నుండి కాదు రావాల్సిందన్నమాట హృదయంలో నుండి రావాలి అల్లు లూయా హృదయం పాడైపోయిన తర్వాత నోటి నుండి ఏ వరుసతో పిలిచినా మన ఆలోచన మాత్రం అది తప్పుదోవ పట్టేదిగానే ఉంటుంది ఆ స్థితి రాకుండా ఉండాలంటే దేవుని కొరకు మనల్ని జీవితాలని ప్రతిష్ఠించుకునేటువంటి అలవాటు మనము కలిగి ఉండాలి జాగ్రత్త ఏ పాపము చేస్తున్నా ఆ ప్రతి పాపమునకు ఒకరోజు మనము అప్పజింప అప్పజెప్పాల్సి వస్తుంది దేవుని శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఈరోజు అయిపోయింది పాపం చేసాం ఆనందించేసాం అనుకుంటున్నాను కానీ ఈరోజు నువ్వు చేసిన ఈ పాపము రేపు నేను యుగ యుగములో వేదనకి గురి చేసేటువంటి స్థితికి నిన్న దగ్గర జార్చేస్తుంది ఇన్ని పాపాలు చేసినందుకు దేవుడు కూడా విసికిపోయేట వారి జీవితాలను చూసి ఆ ఇద్దరు యాజకులను చూడగానే దేవుని కూడా కోపం వచ్చేసిందట నిజంగా ఎవరికైనా అంతే ఒకసారి ఓపిక పడతాం రెండుసార్లు ఓపిక పడతాం మా మాటికి పాపం చేస్తూ కోపం రేపిస్తే మనకి విసుగు రాదా ఇప్పుడు ఎవరో ఒక ఆయన మీకు కన్నులు ఎదుటి తప్పు చేస్తున్నాడు హెచ్చరించాం బాబు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం దేవుడు అంటే భయభక్తులు లేకుండా వ్యవహరిస్తున్నాం అసలు నీ మనస్సాక్షి అనేది బ్రతికి లేదు నువ్వు చచ్చిపోయింది అది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అని ఎంత కఠినంగా హెచ్చరించినా మళ్ళీ వెళ్ళి అదే పని చేసి వచ్చాడు ఆయన నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక నీ జావు నువ్వు జావుగా అంతే ఇక దేవుడే చూసుకుంటాడులే అని వదిలేస్తాం దేవుడు కూడా అలాంటి వైఖరిని కలిగి ఉంటాడట కాకపోతే ఆయన విడిచిపెట్టడు ఆయన విడిచిపెట్టడం అన్న దాంట్లోనే ఆయన శిక్ష ఆధారపడి ఉంటుంది అన్నమాట అర్థమవుతుందా ఇజ్రాయేల్ జనాంగముని నలభై సంవత్సరాలు దేవుడు ఒప్పుగబెట్టాడట ఒకటి రెండు రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు చాలా విసిగించేసారు ఆయనని సనుగుతారు నిందలు మోపుతారు మాంసం కొరకు ఏడుస్తారు ఏ పని చేయొద్దంటారు ఆ పని చేస్తారు చెప్పిన పని మాత్రం సచ్చన చేయరు వాళ్ళు సేమ్ మనకు పోలికలే వాళ్ళే కూడా లేదు వాళ్ళ పోలికలే మనకు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు ముందు కదా వాళ్ళలాగే మనం కూడా ఉన్నాం దేవుడు వాళ్ళకి మార్పు చెందడానికి నలభై సంవత్సరాలు ఇచ్చాడు అంట నలభై సంవత్సరాలు ఇచ్చినా మారలేదు తొంభై ఐదో ఒక పదవు వచ్చిన అంటాడు వీరు నా మార్గములను తెలుసుకున్న వారు కారు అందుకు దేవునికి కోపం వచ్చి వారి విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఇక మీదట వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను ప్రమాణము చేసి ఉన్నాను దేవుడు ఒక ఒట్టు పెట్టుకున్నాడంట జనరల్గా మనం ఒట్టేస్తాం కదా ఏ ఇంకెప్పుడు అబద్ధమో ఒట్టు అని అంటాం ఒకవేళ నిజంగా ఒట్టుకు ఉంటే ఎంతమంది చంపేసేటోళ్ళం ఈరోజు నీ మేదొట్టరా ఇంకెప్పుడు అబద్ధమాడను అని అంటా ప్రజలకు అది ఒక సెంటిమెంట్ భయం అందుకే ఒట్లేయించుకోరు గొమ్ముని ఒకవేళ నిజంగా ఒట్టేస్తే చచ్చిపోతారా అని అంటే ఎంతమందిని చంపేసేవాళ్ళం అసలు మట్ట అంటది చేతికి మనకి చాలామందిని చంపేసేటోళ్ళం ఒట్టేసినంత మాత్రం తప్పు చేయమని కాదు మన జీవితాల్లో అర్థమవుతుందా కానీ దేవుడు ప్రమాణం చేశాడు ఆయన ఖచ్చితంగా మాటని నిలబెట్టుకునే దేవుడు వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని మాట ఇచ్చినందుకు ఇజ్రాయలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారట వాళ్ళు చచ్చిపోయారు అక్కడనే కణాన్లోకి మాత్రం అడుగుబెట్టలేకపోయారు వాళ్ళు వాళ్ళ సంతానానికి దేవుడు కణాన్ని ఇచ్చాడు నా విశ్రాంతిలో అంటే ఆలోచన చేయండి ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరారు బా కణాను పాలు తేనెలు ప్రవహించే దేశమంట ఎంత అద్భుతమో ఎంత సమృద్ధో ఈ బానిసత్వం అంతా మాకు తొలగిపోతుంది సంతోషంతో అల్లెల్లి వస్తుతి మహిమ పాడుకుంటూ మైల్దేరే నుండి వాళ్ళు కానీ వాళ్ళ ఆశ నెరవేరలేదు దేవుడు కోపగించుకోవాల్సి వచ్చింది ఈరోజు మనస్థితి అంతే మనమో బ్యాప్టిజం తీసుకున్నాం పరలోకం వెళ్ళాలన్న ఆశతోటి ఇప్పుడు మనం భక్తి క్రియలు ఆరంభించాం మనం ఉపవాసాలు ఉంటాం ఆరాధనలకు వస్తాం ప్రార్థనలు చేస్తాం వాక్యాలు ధ్యానిస్తాం అన్ని కొడుకల్లోనూ పాలు పొందుతాం కానీ మన హృదయాలు మాత్రం దేవునికి అప్పగించాం దేవుడు మనల్ని చూసి కూడా ఎందుకో తెలుసా కొన్ని వందల వేల ప్రసంగాలు మనం విన్నాం కానీ ఒక్క మార్పు కూడా మన జీవితంలో కనబడట్లేదు మనకు నచ్చినట్టే ప్రవర్తిస్తాం మళ్ళీ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎందుకు మీకు బాండ్ రాసిస్తాను నేను ఈరోజు వాక్యం వింటున్నారు కదా ఇప్పుడు మీ అందరు ఆలోచన ఏముంటుందంటే ఈరోజు మారదాం గేట్ బయట దాటిన తర్వాత ఏముంటుందో తెలుసా ఏముందిలే మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ ఇజ్రాయిల్ లైఫే మళ్ళీ ఆదివారం ప్రభుబల్లో పాలు పొందే వచ్చినప్పటికి భక్తుల పనులు అయిపోతాం అయితే వా క్షమించిన అయినా వారం అంతా తప్పు చేశాను ఇంకెప్పుడు జయన్నైనా ఎన్ని ఆదివారాలు అయిపోయాయో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో చూస్తున్నాడు దేవుడు బహుశా ఇంకా మన నలభై సంవత్సరాలు పూర్తి కాలేనట్టు ఉన్నాయి దేవుని లెక్కలో ఇజ్రాయీలకి నలభై సంవత్సరాలు అయిపోగానే వాళ్ళని సర్దేశాడు మనకు కూడా ఒకవేళ నలభై సంవత్సరాలు లెక్క పెట్టాడు అనుకోండి దేవుడు నలభై సంవత్సరాలు కాగానే మన పరిస్థితి ఏంటి మన విషయంలో కూడా దేవుడు అదే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని అంటే అర్థమేంటి నా రాజ్యంలో మీకు చోటు లేదు అని ఇంత భక్తి చేసి దేవుని కొరకు ఇంతగా ప్రయాసపడి దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోకపోతే నీకు వచ్చిన లాభం ఏంటి నీ భక్తి వలన కలిగిన ప్రయోజనం ఏంటి ఇక నిన్ను నరకంలో నుండి ఎవరు తప్పించగలుగుతారు దేవుని విశ్రాంతిలో స్థానమును కోల్పోవడం అని అంటే ఆ జీవితము బహు భయంకరమైనది అర్థమవుతుందా ఆ స్థితికి మన జీవితంలో అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దేవుణ్ణి విసిగించే పనులు ఎప్పుడు చేయకండి దేవుడికి విసిగు వస్తేనే ఆ మాట అంటాడు అసలు దేవుని దీర్ఘశాంతం చాలా ఉన్నతమైనది దేవుడు అంత తొందరగా కోప్పడడం మనం అన్న తొందరగా కోప్పడతాం కానీ దేవుడు కోపబడ్డాడు నిజంగా ఒకవేళ దేవుడు కోపబడి ఉంటే తప్పు చేయగానే ఖడ్గం వేసాడు అనుకోండి మన మీద ఈరోజు ఇక్కడ ఆరాధన జరిగేది కాదు జ్ఞాపకార్థ కొడుకు జరిగేది మన అందరి పేరు మీద అవునా ఎందుకంటే మనం అందరూ ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం పాపం చేయగానే శిక్ష విధింపబడేది కానీ దేవుడు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు మనకు తెలుసు మనం ఎంత భయంకరమైన పాపాలు చేసామో ఇంకా బ్రతుకున్నామో అని అంటే ఎందువలన బ్రతుకున్నామో కూడా మనకు బాగా తెలుసు దేవుడు దీర్ఘశాంతం చూపించాడు కాబట్టి ఇలా బ్రతికి బట్ట కడుతున్నాను మరి అలాంటిది దేవుడు విసిగిపోయాడు అనంటే ఎంత పాపం చేస్తుంటారో ఆలోచన చేయండి దేవునికే విసిగు వచ్చిందంటే ఎంత కఠినంగా ఆయనను వేధించారో ఆలోచన చేయండి మన విషయంలో కూడా దేవుడు విసిగిపోయే అవకాశాలు ఉన్నాయి మన జీవితాన్ని మార్చుకోకపోతే అందుకే జాగ్రత్త దేవుని విసిగించే పనులు చేయకండి దేవుడిని సంతోషపెట్టే పనులు చేయండి ఏలికి తెలిసింది తన ఇద్దరు కుమారులు పాపం చేస్తున్నారని పిలిపించండి అంటా గద్దిస్తున్నాడు ఎలారా మీరు చేస్తున్న పనేంటి అసలు ఏ పని కోసం మీరు పిలువబడ్డారు ఏం పని చేస్తున్నారు మనుషుల విషయంలో ఎవడైనా అన్యాయం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు మరి దేవుని విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తే ఇంకెవరు తీర్పు తీర్చాలి తీర్పు అని అంటే ఎవరు ప్రార్థన చేస్తారు మీకోసం పోనీ ఎవరైనా ప్రార్థన చేసినా ఇంకా దేవుడు ఎలా అలకిస్తాడు ఆ ప్రార్థన దేవునితో ఆటలాడకండి అని హెచ్చరించండి అయినా కూడా వాళ్ళు మార్పు సామెతల కింద ఇరవై తొమ్మిది అధ్యాయం మొదట వచ్చిన ఉంటుంది ఏంటంటే ఎంత గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా అన్న అన్నమాట రాయబడి ఉంది కొంతమంది హృదయాన్ని కఠినపరిచేసుకుంటారట ఎంత గద్దించినా దేవుడు ఎంత హెచ్చరించినా జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రమే ఇష్టపడ్డారట అలా ఇష్టపడిన వారి పరిస్థితి ఏమవుతుందట నాశనము హఠాత్తుగా వారిలో వారి దగ్గరికి ప్రవేశిస్తున్నాడు అంటే మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు ఏ టైంలో చచ్చిపోతామో తెలియదు అంటే మార్పు చెందడానికి కూడా ఇంకా అవకాశం దొరకనటువంటి కఠిన పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది ఆ స్థితి రావద్దనంటే దేవుని గద్దింపుకు లోబడడం మనం నేర్చుకోవాలి ఎన్నోసార్లు గద్దించాడు దేవుడు మనల్ని ఎన్నోసార్లు మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడు ఎన్నోసార్లు హెచ్చరికను ఇచ్చాడు ఎంతగా దేవుడు గద్దిస్తున్నాడు మనం అంతగా కఠినంగా పాపం చేస్తున్నాం ఇంకా దేవుణ్ణి మనం స్థుతి చెల్లించాలి ఈరోజు వరకు ఇంకా మనకి సజీవుల లెక్కలో ఉంచి మరొక అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి మన జీవితంలో జరిగే నష్టానికి మనమే ఉత్తరవాదులం అవుతాం అర్థమవుతుందా దేవుడు పక్షపాతి కాదండి సేవకులకు ఒకలాగా విశ్వాసులకు ఒకలాగా తీర్పు తీర్చాడు అందరికీ తీర్పు ఉంటుంది అయ్యో వీళ్ళు సేవకులు కదా పాపం వాళ్ళని అన్నాడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే డబల్ తీర్పు ఉంటుంది దేవుని సేవకులైన వారికి యాకో పత్రికలు ఉంటాడు కదా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని జాగ్రత్త పడండి విశ్వాసుల్ని విడిచిపెట్టాడు సేవకుల్ని విడిచిపెట్టాడు తప్పు చేస్తే అందరికీ శిక్ష విధింప మోసేనే వదలలేదు దేవుడు సాత్వికుడని సాక్ష్యం ఇచ్చి కూడా దేవుడు మోసేని వదలలేదంటే మనల్ని వదులుతాడా వదలడు వదలొద్దు దేవుడు కానీ ప్రేమతోటి వదలొద్దు కఠినంగా శిక్షించే విషయంలో వదిలిపెట్టడం అనేది ఉండొద్దు మన జీవితంలో అర్థమవుతుందా సో ఈరోజు మన జీవితాలను చూస్తే దేవుడు ఏం సాక్ష్యం పలుకుతాడు ఇలాంటి క్రియలన్నీ చేసినందుకే ఏలీ కుమారులు దుర్మార్గులు అనే బిరుదును పొందాల్సి వచ్చింది ఇప్పుడు మన జీవిత చరిత్రను గురించి దేవుడు చూసి మనకు ఒక బిరుదు ఇవ్వాలనుకోండి ఏం బిరుదు ఇస్తాడంటారు మన క్రియలను కూడా చూస్తాడు కదా దేవుడు మనకు కూడా ఒక బిరుదు పెట్టాలిగా పెట్టాల్సి వస్తే ఏం బిరుదు పెడతాడు దేవుడు మన జీవితాన్ని చూసి పరిశుద్ధులు అంటాడా దుర్మార్గులు అంటాడా మీకు ఆ క్యాడర్ సరిపోదు ఇంకా కొత్త పదాలు ఉన్నాయని చెప్పి ఇంకేమైనా కొత్త పదాలు పెడతాడు అంటారా మనకి మనకి ఏం సాక్ష్యం ఇస్తాడో ఏం బిరుదు పెడతాడో మన జీవితాన్ని మనం గుర్తెరిగిన వారం కాబట్టి మనకు తెలుసు కాబట్టి దయచేసి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందా దేవుడు మనకు అనుగించిన రక్షణతో ఆటలాడకండి దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకోకండి భయముతో జాగ్రత్తతో తనని కాపాడుకోండి ఈ జీవితమే మనకి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది మంచిది కొద్ది మాటలు దేవుడు దీవుంచిన గాక తల్ల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ సర్వాధికారిని కొంద్రు ప్రభు దేవి రోజునైనా నీ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని హెచ్చరించి మార్పు పొందడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా ఏలి కుమారులు ఎలాగైతే దుర్మార్గులుగా వ్యవహరించారో నేడు మేము కూడా అదే అడుగు చాడల్లో మా భక్తిని కొనసాగిస్తున్నాం మా క్రియలు కానీ మా భక్తి కానీ నిన్ను సంతోషపెట్టలేకపోతుంది ప్రభా మేము స్వార్థపరులంగా ప్రవర్తిస్తూ ఉన్నాం మమ్మల్ని మన్నించండి ఆ దోషములను సరిదిద్దండి మా పాపములను కడిగి వేయండి నైనా మా అవయవములను దుర్నీతికి సాధనాలుగా వినియోగించకుండా నీ పవిత్రమైన క్రియల కొరకు వాటిని వినియోగించే జ్ఞానమును మాకు దయచేయండి అయా నీ మందిరమును పాడు చేయు వారిని నువ్వు విడిచిపెట్టనని వాగ్దానం చేశావు కాబట్టి ఈరోజు నిజంగా మా జీవితాలు శిక్షావిధికి దగ్గరగా ఉన్నాయి నాయన అయినప్పటికీ మరొక మారు అవకాశాన్ని ఇచ్చావు ఎవరైతే వాక్యాన్ని విని వారి జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడతారో వారిని క్షమించి చేర్చుకునే దేవుడు కాబట్టి ఈరోజు మాలో పశ్చాత్తాపము మారు మనస్సు కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం మా జీవితాల్లో జరిగించండి చేరువచ్చిన ప్రతిబిడను తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చండి ఈ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే జ్ఞానాన్ని దయచేయండి ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ ఏసు రక్తమే చేయం ఏసు ప్రభు ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం సమాధానము కలుగునుగాక అమెన్